హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మిగిలిపోయిన ఇడ్లీ పిండితో మనం పునుగులు ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిలో 1.5 కప్పు మైదా పిండి, 1/2 కప్పు బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. అలానే దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ సోడా ఉప్పు, 2 టీ స్పూన్ల జీలకర్ర వేసి అన్నీ కలుపుకోవాలి. ఇలా పిండిలన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత దీనిలో 1 మీడియం సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయ, 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని బాగా కలిసేలా మనం కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉంటే మనం 1/4 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం వాటర్ వేసుకున్నాక పిండి అనేది ఇలా ఉండాలి, మనం వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు బోండాలు వేసుకోవడానికి మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీలో ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడయ్యే వరకు ఉండాలి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పునుగుల్ని వేసుకోవాలి. ఇలా పునుగులు అనేవి రెడ్ కలర్లో వస్తే లోపల కూడా చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఈ పునుగులు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. ఇప్పుడు సర్వ్ చేసుకొని మంచి పల్లీ చట్నీతో కానీ, టమోటా చట్నీతో కానీ ఈ పునుగులు అనేవి తింటే చాలా బాగుంటాయి.